నమస్కారం మతం మార్పిడి మరణం కార్యక్రమానికి స్వాగతం మతం మారడమే మరణం అంటున్నారు ఈ మరణానికి వాళ్ళ కారణాలు ఏంటి అసలు మతం మారడమే మరణం ఎలా అవుతుంది దీనికి సామాజిక కారణాలున్నాయా రాజకీయ కారణాలున్నాయా వ్యక్తి కారణాలున్నాయా లేకపోతే ఒక సంస్థ సంస్థాగతమైనటువంటి మార్పులు ఏ కారణాల వల్ల అసలు మనం మతం మారుతున్నాం విషయాన్ని చర్చించడం కోసం ఇవాళ మన స్టూడియోలో ప్రముఖులు ఉన్నారు విజయభారతి గారు రాష్ట్ర సేవా సేవికా సమితి అధ్యక్షురాలు అలాగే సామాజిక ఆధ్యాత్మికవేత్త శ్రీ కేఏ నరసింహం గారు ఉన్నారు వీళ్ళతో అడిగి ఈ యొక్క మతం మార్పిడి వెనక ఉన్నటువంటి అసలు కారణాలు ఏంటో నిగూఢంగా పరిశీలిద్దాం ముందుగా విజయభారతి గారు నమస్కారం అండి నమస్తే అండి సో రాష్ట్ర సేవికా సమితి అధ్యక్షులు మీరు ప్రాంత 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 అధ్యక్షులారు మన కార్యక్రమం యొక్క ముఖ్య సారాంశం కూడా ఏంటంటే అసలు మతం మార్పిడి ఎందుకు జరుగుతుంది అసలు మతం మార్పిడి వెనక కారణ కారణాలు ఏంటి మీరు ఒక ఒక సమితి నుంచి మీరు దీని మీద చేస్తున్నటువంటి యుద్ధం ఏంటి ఎలా ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు మతం మార్పిడి అనేది కేవలం ఒక వ్యక్తిగతమైన వ్యవహారం కాదండి ఇది ఓకే ఒక వ్యక్తి ఈ దేశాల్లో నిలువుబొట్టు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు అడ్డబొట్టు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు బొట్టు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు దేవుడు ఉన్నాడు అంటారు లేడంటారు నాస్తికులు ఉన్నారు హేతువాదులు ఉన్నారు అందరు ఉన్నారండి మనకి మతం ఉంది కాదండి ఇక్కడ ప్రాబ్లం ఈ మతం పేరుతోటి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే ఒక పెద్ద ప్రగాఢమైన ఒక రహస్య పథకం ఇది ఆ పథకం బట్టబయలు కూడా అయిన ఇప్పుడు వీళ్ళు కేవలం ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడమే దీన్ని అనుకున్నటువంటి ఒక రచన ఎందుకంటే ఎక్కడో దేశాల్లో నుంచి ఇక్కడ దాకా వచ్చి పాప సేవ పేరుతోటి ఇక్కడున్న ప్రజల మీద కరోనా అపారమైన దయ వీటిలన్నిటిని కూడా మేము ప్రవహింపజేస్తాం వాళ్ళకి సేవ చేస్తాం వాళ్ళకి తిండి పెడతాం బట్టలు ఇస్తాం చదువు చెప్తాం అని చెప్పేసి అక్కడి నుంచి ఇక్కడ దాకా ప్రపంచ దేశాల్లో లేరా అండి వాళ్ళకి క్రైస్తవం పుట్టిన దేశాల్లో లేరా క్రైస్తవం ఎక్కడైతే ఉందో ఆ క్రైస్తవ దేశాల్లో పేదలు లేరా అందుకే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత అస్సాం ప్రాంతాన్ని చూడడం కోసంగా ఆనాడు మన యొక్క రాష్ట్రపతిగా ఉన్నటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు వెళ్ళారు అస్సాంలో ఆ కొండల్లో కోనల్లో దిగి ఎక్కి ఆ వెళ్ళి అక్కడ ఎక్కడో మారుమూల కుగ్రామాల్లో కొండ లోతుల్లో పనిచేస్తున్నటువంటి క్రైస్తవులు చూశారు ఆయన అక్కడ వాళ్ళు పాఠశాలలు పెట్టి హాస్టల్స్ కట్టించి హాస్పిటల్స్ పెట్టించి చక్కగా వాళ్ళు పనిచేస్తుంటే అని అడిగారు మీరు చాలా చక్క అని పనిచేస్తున్నారు కానీ ఇక్కడ మాత్రం మతం మార్పిడి చేయొద్దండి అని చెప్పి చెప్పారు ఆయన చెప్పినప్పుడు ఒక రాష్ట్రపతి గారికి వారు ఇచ్చిన సమాధానం ఏంటంటే మేము కేవలం మానవతా మానవత్వంతో వచ్చి పనిచేయడం మా ధనాన్ని మా యొక్క సమయాన్ని వెచ్చించడం అంటే అది ఏది చేసుకోవాలంటే మా దేశాల్లో కూడా మేము చేసుకోవచ్చు ఇక్కడ దాకా మేము ఎందుకు వచ్చామండి ఇక్కడ దాకా వచ్చామంటే క్రైస్తవ అనుయాయుల్ని ప్రపంచం అంతా కూడా పెంచడం కోసంగా మేము వచ్చాం కానీ ఇక్కడ కేవలం భారతదేశం మీద భారతదేశంలో పేదల మీద ప్రేమతో కాదు మేము వచ్చింది మాకు ఇవన్నీ చేస్తాం మా అనుయాలు పెంచుకుంటాం మతం మార్పిడి చేయాలని కాదు కానీ మేము అనుయాయులను పెంచుకుంటాం అని చెప్పేసి ఒక మాట వారు చెప్పారు ఇదే విధంగా నాగాల్యాండ్లో మనకి స్వాతంత్రం రాకముందు నుంచి కూడా మనకి అనేక రకాలైన అక్కడ ఒక విప్లవం చెలరేగుతూ వస్తుంది ప్రత్యేక నాగా కావాలని ఎందుకంటే నాగాల్యాండ్లో అధిక శాతం ప్రజలు కూడా క్రైస్తవంగా మారిపోయినటువంటి వాళ్ళే దీన్ని మన ప్రధాని అలాంటి ప్రధాని నెహ్రూ గారు కూడా ఒప్పుకున్నారు నిజమేను నాగాల్యాండ్లో ఎక్కువ కూడా క్రైస్తవ మత మార్పిడికి ఎక్కువ పనిచేస్తున్నారు వీళ్ళని ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి నాగాలంతా కూడా ఏ ఏ రోజున మన రైలుని కూల్చేస్తారో ఏ రోజు మన సైన్యం మీద ఆయుధాలు ప్రయోగిస్తారో ఏ రోజు అక్కడ వంతెనలు కూల్చేస్తారో ఎవరికి సైనికులను ఎంతమందిని చంపారు అక్కడ ఎందుకు ఇలా జరుగుతున్నాయి మీరు సమాధానం చెప్పాలని చెప్పేసి ఆ రోజుల్లోనే మనకి స్వాతంత్రం వచ్చిన ప్రథమ దశ దశకంలోనే లోక్సభలో సభ్యులంతా కూడా ప్రశ్నలు లేవనెత్తితే అప్పుడున్నటువంటి మన కాంగ్రెస్ నాయకులు చెప్పినటువంటి ఆన్సర్ ఏంటంటే ఎంత హాస్యాస్పదమైన ఆన్సర్ అంటే ఇవన్నీ కూడా ఒక ప్రగాఢమైన ఒక లోతైన ఒక ప్రణాళికతో వస్తున్న వాళ్ళకి ఎంత ఊతమిచ్చారంటే ఆ రోజు ఉన్నటువంటి మన నాయకులు కూడా పరిపాలన చేసిన వాళ్ళు అబ్బాయిబ్బే అక్కడ నాగాల్యాండ్లో జరుగుతున్నటువంటి దీంట్లో ఆ దొరికినటువంటి ఆయుధాలు కానీ వాళ్ళు ఉపయోగిస్తున్న మందు సామాగ్రి కానీ ఇవంతా కూడా ఇటీవల కాలమే అంతేగాని ప్రాబ్లం జపాన్ వాళ్ళు రెండో ప్రపంచ యుద్ధం వెళ్ళిపోతే వెళ్ళిపోతే అక్కడ వదిలిపెట్టిపోయినటువంటివి భారీగా దొరికినటువంటి ఆ ఆయుధాలు వీళ్ళు చేపూచ్చుకొని వాటితో చేస్తున్నారు అంతేగాని అక్కడ ఇంక ఇతరత్ర ఏమీ లేదన్నారు అప్పుడు అక్కడ ఉన్న లోక్సభలో ఉన్న కొంతమంది సభ్యులు వాటి మీద పంతొమ్మిది వందల యాభై ఐదు యాభై ఆరులో తయారైనట్టు ముద్రించుంటే పంతొమ్మిది వందల నలభై నాలుగులో జపాన్ వాళ్ళు ఎట్లా వదిలిపోయారండి ఇది ఖచ్చితంగా అమెరికా నుంచి తయారయ్యి పాకిస్తాన్కి వస్తే పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వస్తే ఎవరైతే క్రైస్తవ యొక్క మతోన్మాదంలో ఉన్నారో క్రైస్తవాన్ని స్వీకరించి క్రైస్తవ రాజ్యంగా దీన్ని మార్చాలనుకుంటున్నారో భారతదేశం నుంచి ఈ యొక్క రాష్ట్రాన్ని విడగొట్టాలనుకుంటున్నారో వాళ్ళందరూ చేస్తున్న విద్రోహ చర్య అని చెప్పేసి ఆరో నాగాల్యాండ్లో చెప్పారు మనకి ఇప్పటికి కూడా ఎవరమైన కానీ నాగాల్యాండ్ కానీ కొన్ని ప్రాంతాలు ఈశాన్య రాష్ట్రాల్లో కానీ మనం వెళ్ళామంటే అక్కడ మన దగ్గర ఉన్నటువంటి మందు స్లిప్ తీసుకెళ్ళి స్వయంగా మా రాష్ట్ర సేవికా సమితి అఖిల భారతీయ అధికారి వెళ్ళారు మెడికల్ స్లిప్ పట్టుకొని వాళ్ళు వెళ్ళారు మాకు మందులు కావాలని వెళ్తే నాగాల్యాండ్లో అయ్యో ఇది భారతదేశం ఉంది ఇక్కడ మేము ఇవ్వము ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ ఒక దేశము ఆ దేశంలోని ఒక రాష్ట్రము ఆ రాష్ట్రానికి ఈ దేశంలోని ఇంకొక రాష్ట్రానికి సంబంధించిన పౌరురాలు వెళితే వీళ్ళు మీరు విదేశీయులు అని చెప్పి వాళ్ళు అంటే ఇది కేవలం క్రైస్తవమా వ్యక్తిగతమా కేవలం ఏమిటి ప్రార్థన లేకపోతే యేసుని పూజించడమా లేకపోతే దేశాన్ని విచ్ఛిన్నం చేయడమా కాబట్టి చాలా లోతైన విషయము దీని విషయాల్లో మనకి మధ్యప్రదేశ్లో నియోగి కమిషన్ నియోగి కమిషన్ అప్పట్లో కొన్ని దశాబ్దాల క్రితం స్వాతంత్రం వచ్చిన తర్వాతే అక్కడ ఏర్పాటు చేయడం నియో నియోగి కమిషన్ వెళ్ళి మధ్యప్రదేశ్ అడవుల్లో ఉన్నటువంటి అనేక ట్రైబల్ వాళ్ళందరూ కలిశారు చర్చిలకు వెళ్లారు ఫాదర్లను కలిశారు అందరితో కలిసి వాళ్ళంతా ఆకర్ణించిన రిపోర్ట్ ఏమిటనంటే ఆ రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఇచ్చారు కేవలము సేవ అనే ముసుగుతోటి ఇక్కడికి వచ్చి దయా కరుణ ప్రేమ అనే భావనతో వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా మతం మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు కేవలం దేశాన్నంతా కూడా క్రైస్తవ రాజ్యం చేయాలనేటటువంటి ఒక రహస్య ఎజెండా వీళ్ళ యొక్క ఈ యొక్క వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం వెనక ఉంది కాబట్టి దీన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నియోగి కమిషన్ చాలా స్పష్టంగా ఆ రోజు గవర్నమెంట్కి రిపోర్ట్ ఇచ్చింది ఏమైంది దాని ఫలితం ఏమైంది అని అంటే మత దాని ఫలితం ఏమైంది రిపోర్ట్ లైతే వెళ్ళాయి దాని దాని అవుతుంది దాని పల్లె మన అప్పుడు గవర్నమెంట్ ఏమైనా చర్య తీసుకోవడం మత స్వేచ్ఛ అనేది మతం మార్పిడి కాదు ఇది అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇది విజయవాద ఒక నిషయం మన నర్సింహన్ గారు కూడా ఒక విషయం ప్రస్తావిద్దాం ఇప్పుడు సుదీర్ఘంగా ఇప్పుడు అంటే ఇప్పుడు గవర్నమెంట్ కి కూడా మనం గతంలో కొంతమంది ప్రముఖులు వచ్చిన వాళ్ళు కూడా చెప్పిన విషయం కూడా ఇదే మతం మారే స్వేచ్ఛ రాజ్యాంగబద్ధంగా అందరికీ ఉన్నప్పటికీ కూడా దాన్ని మార్చే విధానంలో అసలు ఎటువంటి భావజాలం కలిగి ఉన్నారు వాళ్ళ కుశాగ్ర బుద్ధి ఏంటి అన్న విషయాన్ని మాత్రం రాజ్యాంగం ఖండి నుంచి ఈ సబ్జెక్ట్ డీల్ చేసానికి ముందు కొద్దిగా లోతులకు పరిశీలిస్తే ప్రపంచ చిత్రపటం మన ఎదురు పెట్టుకుంటే అసలు ఎన్ని మతాలు ఉన్నాయి ఆ మతాల్లో ప్రధానమైనవి ఏవి ఆ ప్రధానమైనటువంటి మతాల మధ్యన పోటీ ఎటువంటిది ఉంది ఇవి మనం చూస్తే క్రైస్తవాన్ని ఫాలో అవుతున్నవి నూట నలభై దేశాలు ఉన్నాయి ఇస్లాంని ఫాలో అవుతున్నవి నలభై ఉన్నాయి హిందూయిజాన్ని ఫాలో అవుతున్నవి కేవలం రెండు ఒకటి ఇండియా హిందుస్థాన్ రెండు నేపాల్ దురదృష్టం ఏంటంటే మన హిందూ దేశానికి బార్డర్లో ఉన్నటువంటి నేపాలు పద్దెనిమిది వేల ఐదు వందల చదరపు కిలోమీ మైళ్ళు కిలోమీటర్లు ఉన్నాయి పద్దెనిమిది వేల ఐదు వందల కిలోమీటర్లు బార్డర్ ఉంది ఆ బార్డర్లో కంప్లీట్గా ఇరవై జిల్లాలు ఉన్నాయి నేపాల్ లోపల డెబ్బై ఐదు జిల్లాలు ఉన్నాయి ఈ ఇరవై జిల్లాల్లోని ఈనాడు మచ్చుకొక్క హిందూ లేడు మచ్చుకొక్క హిందూ లేడు అంటే దీని వెనక లేదో హిడెన్ ఎజెండా ఉంది సరే అవన్నీ రాజకీయ కారణాలు శక్తులు రకరకాలు అయితే ఈ విషయాన్ని లోపలికి సుదీర్ఘంగా మనం అంచనా వేయడానికి వెళితే ముందు మతము అని తీసుకుందాం అసలు మతము అంటే అర్థం ఏంటి ఫస్ట్ మతము అని అంటే అభిప్రాయము డిక్షనరీ మీనింగ్ నేను చెప్తున్నది మతము అంటే అభిప్రాయము సిపి బ్రౌన్ గారే రాశారు మతము అంటే అభిప్రాయమే కాదు రెండో అర్థం కూడా ఆయన చెప్పారు సమ్మతి కన్సెంట్ ఇంగ్లీష్లో చెప్పాలంటే కన్సెంట్ సో ఈ మతం మార్పిడి చేయాలి అని చెప్పి ఒక మతస్థుల దగ్గరికి వేరే మతస్థులు వస్తున్నప్పుడు వాళ్ళ సమ్మతి తీసుకుంటున్నారా అన్నది ఒక విషయం మనం ఆలోచించాలి ఎందుకు ఇప్పుడు ఎవరైతే సమ్మతి అని చెప్పారో ఆ భాషలోనే ఆ సిపి బ్రౌన్ దొరగార్ తాలూకా దేశస్థులే మనకి చట్టాలు వదిలిపోయారు ఆ చట్టాల్లో కాంట్రాక్ట్ యాక్ట్ ఒకటి ఉంది ఆ కాంట్రాక్ట్ యాక్ట్లో ఒక వ్యక్తి ఒక వ్యక్తి మీద ప్రలోభ పెడితే ఆ కాంట్రాక్ట్ చెల్లదు చట్ట ప్రకారం చెప్తాం ఒక వ్యక్తి ఒక వ్యక్తిని దురలవాట్లకు లోను చేస్తే ఆ కాంట్రాక్ట్ చెల్లదు ఇట్ వాస్ డిక్లేర్డ్ అదే అన్కాన్షైనబుల్ అగ్రిమెంట్ ఇప్పుడు మనం ఎల్ఐసికి వెళ్ళి పాలసీ తీసుకుంటాం ఆర్టీసీకి వెళ్ళి టికెట్ కొంటాం విమానంకి వెళ్ళి టికెట్ కొంటాం ఆ వెనక రాజస్థాన్ లాటరీ అని ఒక టికెట్ కొంటాం ఆ వెనక అతను చిన్న అక్షరాలతో రాసి ఉంటాయి యాక్చువల్గా వాళ్ళిద్దరి మధ్యన చర్చ జరిగి రాసుకున్నది కాదు ఇట్ ఈస్ ఎ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఇంట్రెస్ట్ 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 ఆఫ్ ఓకే సో వెళ్ళి మనం సంతకం పెట్టినది మాత్రాన మనకి బైండింగ్ లేదా అనేది చట్టాలు కోర్టులో తీర్పులు వచ్చాయి ఆ తీర్పుల్లో ఏమన్నారంటే ఇట్ ఇస్ అన్ అన్కాన్షియనబుల్ అంటే మన కాన్షియస్తో చేసిన పని కాదు మన కాన్షియస్తో చేసిన పనే కాదు అని వచ్చింది అయితే ఈ మతాన్ని దేనికి ముడిపెడుతున్నారు అది ఏ మతం అవునండి మతాన్ని దేనితో ముడిపెడుతున్నారు భగవంతుడితో ముడిపెడుతున్నారు భగవంతుడితో ముడిపెడుతున్నప్పుడు ప్రపంచంలో అత్యధికమైనటువంటి విశ్వాసాన్ని చూరగొన్నటువంటి గ్రంథాలు ఏ ఉన్నాయి అని మనం కానీ వెళితే మొదటిది ఒక్క దేశమే హిందూ దేశమైనా సరే చాలామందికి తెలియక హిందూ మతం అంటారు హిందూ మతం అనేది లేదు నా ప్రకారం నేను సర్వే లేదు ఎక్కడ లేదు వేద పురాణాల్లో కూడా ఇక్కడ కూడా సింధు రివర్ని ప్రొనౌన్సియేషన్ ప్రాబ్లం వచ్చి దాన్ని హిందూ మతం కింద కన్వర్ట్ చేశారు జియాలజికల్ సర్వే అనేది కూడా శాస్త్రీయపరంగా అందుకనే ఏంటి అంటే సంస్కృతం కొద్దిగా తెలిస్తే మనకి ఈ విషయాలన్నీ బాగా అవుతాయి ఏ దేశానికి మనం ఆ దేశం తాలూకా పరిస్థితిని అంచనా వేయాలంటే ఆ దేశ సంస్కృతి సాంప్రదాయము ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అందువల్ల పరాయి దేశస్తులు ఎవరైనా సరే అటాక్ చేస్తున్నప్పుడు అక్కడ సాంప్రదాయాన్ని నాశనం చేయాలి సంస్కృతిని విచ్ఛిన్నం చేయాలి సో సంస్కృతి సాంప్రదాయాలు పోవాలంటే ఏం పోవాలి అక్కడ భాష పోవాలి ముందు అసలుకి భాష ఏంటి సంస్కృతం సో కాబట్టి ఏంటంటే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు తాలూకా చర్యల్లో మొదటి చర్య వాళ్ళు విజయవంతంగా చేశారు ఎందుకంటే సంస్కృతం మచ్చుకెక్కడ కనబట్టడం లేదు సంస్కృతానికి గవర్నమెంట్ ఆదర ప్రభుత్వ ఆదరణ లేదు ప్రజల ఆదరణ లేదు భాషపరంగా అది కష్టమని కొంతమంది ప్రచారం చేస్తే భాషపరంగా అది అర్థం కాదని కొంతమంది ప్ర ప్రచారం చేస్తే ఆఖరికి సంస్కృతం వెళ్ళిపోయింది ఈవెన్ మళ్ళీ శాస్త్రజ్ఞులు చెప్పారు సంస్కృతం కంప్యూటర్ లాంగ్వేజ్ కంప్యూటర్కి బేస్ ప్రధానంగా ఉంటుంది అంతేకాదు ఒక్క మాట చెప్తే ఆశ్చర్యపోతారు సంస్కృతంలో భగవంతుడి గురించి ఏముంది అంటే వేదంలో ఉంది వేదంలో ఏంటి ఏంట్రాస్తుందంటే య చక్షుషు నా పశ్యతి ఏన చక్షుంసి పశ్యతి ఈ కళ్ళకి ఏదైతే కనబడకుండా ఉందో అదే ఏన అదే ఈ కంటికి చూపిస్తున్నది అంటే మనం చూడడానికి కారణమైనటువంటి శక్తి ఏదైతే ఉందో అదే భగవంతుడు ఇంత స్పష్టంగా రాసినటువంటి గ్రంథం ఏ దేశంలోని లేదు ఇంత స్పష్టత ఉండకూడదు ఇదే వీడి తాలూకా ఇది సో నరసింహం గారు మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి ఈ మధ్యకాలంలో ఈ మధ్య కాలంలో ఒక వీడియో ఫేస్బుక్లో అక్కడంతా బాగా ప్రచారం జరిగింది చాలామంది హిందువులు కూడా సనాతన ధర్మాన్ని పాటించినటువంటి వాళ్ళందరూ కూడా ప్రముఖులు కూడా ఖండించారు ఏంటంటే ఈ మధ్య కూడా చర్చలు రాముడు దేవుడా కాదా రామాయణం నిజమా కాదా అంటే మనం మీడియాలో వచ్చే చర్చలు ఈవెన్ కేవలం మన తెలుగు ఛానల్స్ మాత్రమే కాకుండా ఈవెన్ నేషనల్ మీడియాలో కూడా కృష్ణుడు ఉనికి ఏంటి ద్వారక ఉందా లేదా అసలు అసలు వేదాలు ఉన్నాయా వేదాల్లో శాస్త్రీయత ఉందా అసలు భగవద్గీత అసలు నిజంగా అదొక గ్రంథమా వీటన్నిటి మీద చర్చ పెట్టి దానికి చర్చకి ఒక వేద పండితుడిని ఆగమశాస్త్ర పండితుడిని పిలిచి ఏబిసిడీలు కూడా రానటువంటి వ్యక్తుల్ని వాళ్ళ ముందు నుంచోబెట్టి వాళ్ళు వాళ్ళ భాషకి కానీ వాళ్ళ యొక్క భావానికి కానీ ఎటువంటి సంబంధం లేనటువంటి ప్రశ్నలు వాళ్ళతో వేయించి వీళ్ళేమో అంటే చూడండి ఒక అంటే ఒక శాస్త్రం చదువుకున్న వ్యక్తి ఆధ్యాత్మిక వే వేత్త ఎవరైతే ఉంటారో వాళ్ళేమో శాస్త్రీయపరమైనటువంటి వివరణ ఇవ్వాలని ప్ర ప్ర ప్రభోగ్ చేయడము వీళ్ళు మాత్రం వీళ్ళని అన్ని రకాల బూతులు తిట్టడానికి వీళ్ళని స్వేచ్ఛ ఇవ్వడం ఈ ప్రక్రియలో ఏమైందంటే మొన్న రీసెంట్గా వీడియో కూడా ఏమొచ్చిందంటే అసలు వేదాలకి ఇప్పుడు నేటి సమాజానికి నేడు సాంకేతిక సమాజం ఇప్పుడు సమాజం లేదు ఇప్పుడు సాంకేతిక సమాజం ఆర్ ఇన్ ద వెయిల్ ఆఫ్ వెయిల్ ఆఫ్ టెక్నాలజీ ఐన్స్టైన్ ఎప్పుడో చెప్పాడు ఈ టెక్నాలజీ పెరిగి మానవ నాశనం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయన్న ఒక భావాన్ని కూడా ఆయన ఇండైరెక్ట్గా చెప్పాడు ఈ శాస్త్రీయత ఈ నేటి ఉన్న సమాజానికి టెక్నాలజీ సమాజానికి అది శాస్త్రీయత కింద ప్రూవ్ కాదు అది పనికిరాదు అని చెప్పారు నా యొక్క భావాన్ని కూడా మీ ఇద్దరితో పంచుకోవాలి ఇక్కడ ఎందుకంటే అది అది ఎంతవరకు కరెక్టా కదని మీరు కూడా చెప్పాలి వేద సారాంశం ఇప్పుడు నేను వేదం చదువుకున్నానా లేదా అన్న విషయాన్ని నేను నేను వేదాన్ని క్షుణ్ణంగా చదువుకొని దాని యొక్క అంతరాత్మని అంతరార్థాన్ని నేను అర్థం చేసుకుంటే వేదం యొక్క సారాంశం నాకు అర్థమవుతుంది వేద సారాంశం ఏంటి అంటే నిన్ను నువ్వు తెలుసుకో వేదమంతా చదివిన దానికన్నా ఆ వేదాన్ని నువ్వు ఎంత అర్థం చేసుకున్నావు నిన్ను నువ్వు తెలుసుకో ఇవాళ మనము సైన్స్గా భావిస్తున్నటువంటి మనోవిజ్ఞాన శాస్త్రం ఏదైతే ఉందో దానికి దీనికి రిలేటివిటీ ఉంది రిలేటివిటీ ఏముంది అసలు మనోవిజ్ఞాన శాస్త్రం అంతా కూడా శరీరము మనసు గురించి చెప్పి ప్రపంచమంతా దాన్ని విస్తృతంగా ప్రచారం చేసి ఇవాళ పాశ్చాత్య దేశులే శరీరానికి మనసుకు అతీతమైనది ఇంకొకటి ఉంది అది ఎక్కడి నుంచి సంపాదించారు వాళ్ళు మన భారతదేశంలో ఉన్నటువంటి కాన్షియస్నెస్ అంటే చేతన స్థితి అన్న దాన్ని వాళ్ళు తీసుకున్నారు ఇప్పుడు బుద్ధిజంలో ఉన్నటువంటి కాన్షియస్నెస్ని తీసుకున్నారు సో ఇప్పుడు వాళ్ళు ఫైనల్గా ఏం కన్క్లూజ్ అనికొచ్చారంటే ఒకప్పుడు మైండ్ అనేవాళ్ళు ఇప్పుడు మైండ్ఫుల్నెస్ అన్న థియరీస్ని అక్కడ ఇంట్రడ్యూస్ చేశారు అంటే ఇది శాస్త్రీయత కాకపోయింటే వేదంలో ఉన్నటువంటి తత్వ తత్వశాస్త్రం ఏం చెప్తుంది శరీరానికి మనసుకి అతీతమైనటువంటిది ఒకటి ఉంది అది నువ్వు అది నువ్వు ప్రశ్నించి నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటూ సెల్ఫ్ ట్రావెలింగ్ సిస్టమ్ ఒకటి చెప్పింది దానికి దాన్ని కూడా వక్రీకరించి అందులో ఈ వేదం చదువుకొని వాడు వేదాలు ఎన్నున్నాయో తెలియని వాళ్ళు కూడా చర్చల్లో పెట్టి అంటే ఎటువంటి సమాజాన్ని అంటే మనం కేవలము ఈ కన్వర్షన్స్ మాత్రమే కాకుండా ఈ మీడియాలో కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక చులకన భావన ఏర్పడాలి ఇప్పుడు వేదం అంటే ఒక చులకన భావన ఇప్పుడు రాముడు అంటే గౌరవం రాము శ్రీరాములు వారు అంటే పదానికి ఇప్పుడు చాలా అలవకగా చెప్పేస్తారు ఎందుకు ఇలా జరుగుతున్నప్పుడు ఎందుకు మనం లీగల్గా యాక్షన్ తీసుకోలేదు మీలాంటి అడ్వకేట్ చెప్పాలి ఇక్కడ ఒక విషయం నేను మీకు తెలియజేస్తాను ఏంటంటే ఆది కి ఒక సాధు ఎదురుపడతాడు మామూలు సాధు శంకరుడు సాక్షాత్తు భగవత్ స్వరూపులు అన్నది చెబుతోంది మొత్తం శాస్త్రాధ్యయనంలో కూడా తెలుస్తుంది ఎందుకంటే ఆయన ఒకే శ్లోకంలో మొత్తం భగవంతుడి గురించి చెప్పారు ఒకే శ్లోకం ఏక శ్లోకం తర్వాత ఏం చేశారు ఆరు శ్లోకాల్లో చెప్పారు తర్వాత ఏం చేశారు పది శ్లోకాల్లో చెప్పారు తర్వాత ఏం చేశారు అరవై ఏడు శ్లోకాల్లో చెప్పారు తర్వాత నూరు శ్లోకాల్లో చెప్పారు తర్వాత ఐదు వందల శ్లోకాల్లో చెప్పారు ఒకే విషయం అటువంటి మేధావి అంటే అందరికి అర్థం అవ్వాలని ఆయన ఇవి ఆరు ప్రశ్నలకి ఆరు సమాధానాలు చెప్తారు ఆ ఆరు ప్రశ్నలలో ప్రపంచంలో ఏ మత గ్రంథమైనా ఈ విషయాన్ని చెబితే ఛాలెంజ్ అన్నంతలా చెప్పారు అతను ఏంటి మొదటి ప్రశ్న సంస్కృత సంభాషణ వాళ్ళిద్దరి మధ్య ఆత్మన కిమ్ నిమిత్తం దుఃఖం ఫస్ట్ క్వశ్చన్ మనకి అందరికీ శరీరం వేరు ఆత్మ వేరు అని అన్నది కదా ప్రతిపాదించింది మరి ఆత్మ ఇందులో దూరిన తర్వాత అది కష్టాలు అనుభవిస్తున్నట్టు కనిపిస్తోంది ఆత్మ ఏ తప్పు చేయనప్పుడు చనిపోయినప్పుడు నాడు వెళ్ళిపోతున్నది కదా బయటికి బయటికి వెళ్ళిపోతుంది లోపల ఉన్నప్పుడు బాధపడుతున్నట్టుకే కదా మొదటి ప్రశ్న ఏంటంటే ఆత్మన కిం నిమిత్తం దుఃఖం దానికి ఆయన సమాధానం ఏంటంటే శంకర్లు శరీర పరిగ్రహాత్ ఈ శరీరాన్ని ధరించడం వలన ఆహా రెండో ప్రశ్న శరీర భవతి అసలు శరీరాన్ని ఎందుకు ధరించవలసి వచ్చింది ఎంతో చక్కటి రీసెర్చ్ చూడండి అని రెండో ప్రశ్న అడిగాడు అప్పుడు చెప్పారు ఆయన సమాధానం రాగద్వేష రాగ రాగద్వేషాల వలన మూడో ప్రశ్న అడిగాడు భవతి అసలు రాగద్వేషాలు మనిషికి ఉంటాయి అని అడిగాడు దానికి సమాధానం అవివేకాత్ అంటే ఇక్కడ రాగద్వేషం అంటే తెలియదు నా పిల్లడు అనగానే ప్రేమ నరసింహం గారు నరసింహన్ గారు ఇప్పుడు మీరు చాలా అద్భుతమైన విషయం చెప్పారు రాగద్వేషాలే అసలు ఎందుకంటే ఇప్పుడు మీరు విజయవార్తి చెప్పండి ఇప్పుడు ఇప్పుడు మన చర్చలో కూడా మీరు వింటున్నారు ఇప్పుడు పురాణాలన్నీ కూడా ఇంత అద్భుతమైన సమాచారాన్ని ఇచ్చాయి అంటే మీరు ఎందుకంటే మీరు మనుషులతోనే చాలా దగ్గరగా వాళ్ళ కేవలం వాళ్ళ మనసులో మాత్రమే కాకుండా వాళ్ళ కుటుంబ విషయాలు వాళ్ళ భావోద్వేగాలు అన్నీ కూడా చాలా దగ్గర నుంచి పరిశీలించినటువంటి వ్యక్తులు అసలు కన్వర్షన్ అన్నది వీళ్ళు చాలామంది చూడండి ఇప్పుడు ఆశ్చర్యపోతున్నం ఏంటంటే మీరు కొన్ని కోస్టల్ ఏరియాస్కి వెళ్ళి చూడండి అక్కడ మీకు అసలు మీకు ఒక సనా హిందూ ధర్మానికి సంబంధించిన మనం ఫేస్బుక్ లో ద్వారా తప్ప చూడండి మీడియాలో కూడా చాలా విషయాలు రావట్లేదు గుళ్ళు కూడా కొట్టేసిన మనుషుల మీద ఉమ్మడిగా దాడి చేసినా కానీ రావట్లేదు అంటే మీరు అంత దగ్గర నుంచి పరిశీలించారు కదా అసలు ఈ మతం మార్పిడి అన్నది వాళ్ళు స్వేచ్ఛ ఇష్టపూర్వకంగా చేస్తున్నారు లేకపోతే ప్రలోభంతోనో లేకపోతే భయభ్రాంతులు చేసో లేకపోతే డబ్బు లాంటిది ఏమైనా ఆశ చూపించి చేస్తున్నారో మీకు అనిపించిందా ఇది స్పష్టమే కదండి ప్రపంచం అంతా తెలిసిన విషయం వాళ్ళు వాళ్ళు ముందే చెప్పారు మేము వచ్చింది యొక్క క్రైస్తవ రాజ్యాన్ని పెంచుకున్నారు చేస్తున్నారు మేము అబ్జర్వ్ చేసింది ప్రలోభ పెడుతున్నారు ఆశ చూపిస్తున్నారు పేదరికాన్ని ఆచరణ ఆసరాగా చేసుకుంటున్నారు ఆదివారం వస్తే అన్నం పెడుతున్నారు స్కూళ్ళల్లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తూ ఉంటున్నారు పండగ లేదు పబ్బం లేదు హిందూ పండగల రోజున అది పనిగా పిల్లల్ని స్కూల్లో పెట్టి ఎందుకంటే లాస్ట్ ఇయర్ మేము సంక్రాంతి రోజున పోయిన సంక్రాంతి కాకుండా అంతకుముందు సంక్రాంతి రోజున మదర్ తెరీసా స్కూల్ అని ఉంది ధేసరామ్ నగర్లో సంక్రాంతి రోజు స్కూల్ పెట్టారు వాళ్ళు ఎందుకంటే ఎందుకు పెట్టారంటే మన యొక్క ధర్మం మీద మన భక్తి మీద మన యొక్క పూజా విధానం మీద మనకు ఒకలాంటి వ్యతిరేకత ఏర్పడడానికి వాళ్ళు స్కూల్ పెట్టారు పిల్లలు కాబట్టి వెళ్ళారు ఇక్కడ ఏంటంటే ప్రలోభ పెట్టడం వాళ్ళ యొక్క ఆచారం ప్రలోభ పెట్టడమో భయపెట్టడమో భయపెట్టి కూడా వీళ్ళు మతాలు మారుస్తారు ఎందుకనంటే అనేక ఏరియాస్లో ట్రైబల్ ఏరియాస్లో కూడా మేము చూశాను ట్రైబల్ ఏరియాస్లో పేర్లు మారిపోయినాయి వాళ్ళంతా మళ్ళీ అమ్మవారిని పూజించుకుంటున్నారు మీరంతా పేర్లంతా క్రైస్తవం పేర్లు పెట్టుకున్నారు అమ్మవారిని ఎందుకు పూజిస్తున్నారు అన్నప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ట్రైబల్ ఏరియాస్లో మా పేర్లన్నీ మాకు తెలియదు మాకు చదువు రాదు ఇక్కడికి వచ్చిన ఫాదర్ మా పేర్లన్నీ రాయించి ప్రభుత్వ లెక్కల్లోకి ప్రభుత్వ దీనిలోకి మా పేర్లు క్రైస్తవ పేర్లుగా పంపించాడు మాలో చాలామంది వీళ్ళు అడిగిన తర్వాత మా పేరు ఇది కాదు కదా నా పేరు నారాయణ అని అంటే ఇంకొక పేరు పెట్టారు జాన్ ఇవన్నీ ఎట్లా వచ్చాయి మీరు ఎందుకు పెట్టారని అడిగినప్పుడు ఇంకా మేమేమీ చేయలేము మీ పేర్లన్నీ కూడా అక్కడ అక్కడ కలెక్టర్ని కలవడం గాని అక్కడ రిజిస్టర్ వాళ్ళకి తినడానికి తిండి లేదు వాళ్ళకి ఒక అక్షరం ముక్క లేదు మీలాంటి వాళ్ళని ఎవరూ కూడా అలాంటి వాళ్ళని ఉమ్మడిగా వాళ్ళని కార్యకర్తలు వెళ్ళేరు కాబట్టి కార్యకర్తలు పనిచేస్తున్నాం కాబట్టి ఈ రోజు వనవాసి క్షేత్రంలో అనేక రకాలుగా వెళ్లి ఆర్గనైజేషన్స్ నుంచి పనిచేస్తున్నాం కాబట్టి జనజాతీయుల్లో ఇప్పుడు నెమ్మదిగా వాళ్ళు ఏమంటే మేము చాలా మోసపోయామో మనం కళ్ళు తెరుచుకోవాలని అవసరం ఉందని చెప్పి తెలుసుకుంటే సేవతోటి సేవాభావంతో అక్కడ పాఠశాలలు పెట్టి నడిపిస్తున్నాము సేవాభావంతో వాళ్ళకి జీవన విధాలు వాళ్ళు ఎట్లా బ్రతకాలి ఎట్లా సంపాదించుకోవాలి సంపాదించుకున్నదని ఏదో ధర్మ విధంగా ఎట్లా పది మందికి ఎన్ని తీసుకొని ముందు కాలం అంతా వీళ్ళేంటి ఇప్పటికి కూడా చూడండి క్రైస్తవం మాకు గత ముప్పై సంవత్సరాల క్రితం వరకు కూడాను మన యొక్క గ్రామాలకి ఎక్కడైతే అడుగు అట్టడుకో ప్రజలు ఉన్నారో లేదా ఊరికి దూరంగా ఉన్నారో అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి వాళ్ళ పేదరికాన్ని ప్రలోభ పెట్టి పేదరికంలో వాళ్ళకి డబ్బుతో ప్రలోభ పెట్టి గోధుమలు ఇస్తాము బట్టలు ఇస్తాము మీకు ఉన్ని వస్తువులు ఇస్తామని చెప్పి వాళ్ళకి దగ్గర మేమే మీ మీద ప్రేమ చూపిస్తాం కరుణే మాకు మారుపేరు అని చెప్పి ఒక క్షణంగా పెళ్ళి చేసినటువంటి వీళ్ళు తర్వాత తీరా చూడబోతే కారణం ఏంటంటే వాళ్ళందరూ నిజమైన ప్రేమ కాదు కరుణ కాదు

అంటే వాళ్ళకి ఏం చేస్తున్నారు మీరు వాళ్ళకి రాజ్యాంగం పరంగా వచ్చేటువంటి హక్కుని మీరు వాళ్ళకి లేకుండా చేస్తున్నారు మొదటిది ఒకవేళ ఉన్నాదని వాడికి తెలిస్తే ఈ పేరు మార్పు వల్ల ఏమవుతుంది అది కోల్పోతాడు వాడు రెండు మూడోది ఏంటంటే మీరు అది కోల్పోకుండా ఉండాలి అంటే ఏంటి ఆ పేరు ఇంట్లో వాడుకుంటూ ఈ పేరు బయట వాడుకుంటూ అంటే మీరు ఎవరిని మోసం చేస్తున్నారు ప్రభుత్వాన్ని ప్రభుత్వం అంటే ఎవరు మీరే మిమ్మల్ని మీరు అంటే మన్ని మనమే మోసం చేసుకునేటువంటి స్థితికి తీసుకొచ్చారు అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే మతం మార్పిడి కానీ మతానికి సంబంధించిన ఏవైతే ఈ ఏవైతే జరుగుతున్నాయో మార్పులు ఇవన్నీ కూడా రాజకీయ పర రాజకీయవేత్తలకి ఒక ఓటు బ్యాంక్ కింద మారుతుంది అంతే అంత అందుకనే మీకు ఇందాక ఆపిన విషయము ఆ మూడో నాలుగో ప్రశ్న అయిన తర్వాత కేన భవతి అంటే అవివేకాత్ అన్న అవివేకం కేనభవతి అండి అజ్ఞానాత్ అన్న అజ్ఞానమే మరణం అజ్ఞానం కేనభవతి ఆఖరి ప్రశ్న అండి ఇది ఆరో ప్రశ్న దీనికి సమాధానం ఒక్క వేదం మాత్రమే చెప్పింది మిగతా ఏ మాత్రం చెప్పలేకపోయి దాంట్లో ఏం చెప్పారంటే నాకేనాపి భవతి అజ్ఞానం అనాది అనిర్వచనీయం జ్ఞానం ఎప్పుడు పుట్టిందో అజ్ఞానం కూడా అప్పుడే పుట్టింది ఈ రెండు బొమ్మ బరుసుల్లో ఒక నాణ్యానికి అటు ఇటు ఉన్నాయి అందుకనే సృష్టి చేస్తున్నప్పుడే అయ్యవారు అమ్మవారు ఎవరైతే మనం దేవతలు అనుకుంటున్నామో వాళ్ళందరూ కూర్చుని మనం సృష్టి చేస్తున్నాము ఈ ప్రాణి సృష్టికి ఏం పేరు పెడదాము అని అంటే మా నా వా మానవ అన్నది పదం కాదండి మూడు విడగొట్టాలి ఆ మూడు కలిపారు మా అంటే సంస్కృతులు అజ్ఞానము నా అంటే లేకుండా వా అంటే వర్తించు అని అర్థం అజ్ఞానం లేకుండా ఎవడు ప్రవర్తిస్తాడో వాడు మానవుడు ఆ మిగతా వాళ్ళందరూ ఆ రూపంలో ఉండొచ్చు కానీ వాడు మానవులు మాత్రం కాదు వీళ్ళు ఎంత నీచమైన వ్యవహారం అంటే వీళ్ళది బాలగంగాధర్ తిలక్ గారు గీతారహస్యం అనేటువంటి పుస్తకాలు రాశారు ఆయన క్లియర్గా ఏసుక్రీస్తుకి ఇష్టమైనటువంటి సెయింట్ పాల్ ఆ సెయింట్ పాల్ అయిన అతను అన్నమాటను ఆయన దాంట్లో ఉటంకించారన్నమాట ఏమని ఓ దేవా దేవా నేను చేసేది తప్పైనా కూడా నీ యొక్క మార్గాన్ని ప్రపంచమంతా అందరిలో తీసుకెళ్ళడానికి నేను అబద్ధాలు ఆడినా కూడా నీకు వ్యతిరేకమైన పని చేసినా కూడా నా మతం పెంచుకోవడం కోసంగా అది ద్వే అది దోషము కాదు అని సెయింట్ పాల్ అన్నాడని చెప్పేసి రహస్యంలో స్వామి మన భగ బాలగంగాధర్ గారు రాశారు కాబట్టి వీళ్ళు ఎటువంటి నీచానికైనా ఒడిగడతారు వాళ్ళకి కావాల్సింది ఏది భారతదేశాన్ని క్రైస్తవులకు తీసుకురావాలి దీనికోసం వాళ్ళు ఎంత మంచి పథకం వేశారంటే ఎన్ని యూరప్లో ఒక పెద్ద క్రైస్తవ సమ్మేళనం జరిగింది అంతర్జాతీయ సమ్మేళనం ఆ సమ్మేళనంలో వాళ్ళు కొన్ని కరపత్రాలు ఇరవై ఐదు వేల కరప ఇరవై ఐదు వేల పైన కరపత్రాలు పంచిపెట్టారు ప్రార్థనా పుస్తకాలు ఇరవై ఐదు లక్షలు సారీ పంచిపెడితే ఆ యొక్క సదరన్ బ్యాప్టిస్ట్ సంస్థ అనమాట ఇది దానికి ఎవరైతే అధ్యక్షుడు అంటే మన బిల్ క్లింటన్ గారు దాంట్లో ఏంటంటే వాళ్ళు చెప్పేది హిందూ మతం అనేది ఒక చీకటి మతం అది చీకటిలో మగ్గిపోతుంది సైతాన్ చేత నడిపించబడుతుంది కాబట్టి ఆ మతాన్ని ఉద్ధరించాలన్నా ఆ మత ప్రజల్ని కాపాడాలన్నా మనం ముందు పూనుకోవాలి కాబట్టి మన అందరం కూడా అక్కడికి వెళ్ళాలి దానికి ఒక పథకం తూర్పు తీరం నుంచి సముద్రం ఎంతవరకు విస్తరించి ఉందో ఆ భాగంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక భాగం చేసి అక్కడంతా మత మతాన్ని చేయాలి విద్యాసాత్పుర పర్వతాలు వాటిని తీసుకొని వాటి మధ్య వాళ్ళందరినీ కూడా మనం మతం మార్చాలి అది ప్రథమ దశ రెండవ దశలో మనం ఏంటంటే హిమాలయ పర్వతాలకు వెళ్ళాలి హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మనము మతం మార్చాలి తర్వాత మనకి పత్రికల్లో కూడా వచ్చింది కొన్ని దశాబ్దాల క్రితం పత్రికల్లో కూడా వచ్చింది ఏంటంటే వార్త ఆనాటి ముస్లిం లీగ్ క్రైస్తవులకి మధ్య ఒక ఒప్పందం కుదిరిందంట ఆ ఒప్పందం ప్రకారంగా పంజాబు మణిపూర్ మధ్యలో ఉన్న గంగా మైదాన ప్రాంతం అంతా కూడా ఇస్లాం తీసుకునేటట్టుగా మనం చెప్పుకునే హిమాలయ పర్వత ప్రాంతము ఈ దక్షిణ ద్వీపకల్పం భారతదేశం యొక్క దక్షిణ ద్వీపకల్పం మొత్తం కూడా వీళ్ళ అధీనంలో తెచ్చుకున్నాడు కాబట్టి ఇది కేవలం అంతర్జాతీయంగా జరుగుతున్న ఒక పెద్ద కుట్ర ఈ కుట్రలో భారత జాతి నిరికించి ఈ దేశాన్ని ధ్వంసం చేసి తిరిగి తమ యొక్క చేతుల్లో తీసుకోవడం జరుగుతున్నటువంటి ఒక లక్ష్యం క్రైస్తవులది ఆ లక్ష్యంతో మనకేమిటి ఈ దేశాలకు పోపు వచ్చి వెళ్ళినా ఈ దేశంలో అనేక రకాలైనటువంటి బిల్డింగులు కట్టిస్తున్నా పిల్లలకి పాఠశాలలు ఇచ్చిన పిల్లలకి ఏమంటే పెద్దలకి హాస్పిటల్స్ కట్టించినా ఒకటండి వీళ్ళు ఎన్నో రకాల ప్రలోభాలు పెడతారు కదా మీరు కానీ ఈ ఆయిల్ పుచ్చుకున్నారంటే మీకు ఏమంటే ఒంట్లో రోగం తగ్గిపోద్ది మీరు కానీ బ్యాప్తిజం పుచ్చుకున్నారంటే మీకు అన్ని విధాల కష్టాలు తొలిగిపోతాయి నేను ఈ క్రైస్తవులను ఒకటే ప్రశ్న అడుగుతున్నానండి ఈ మన వెళ్ళిపోయిన పోపు ఎవరైతే ఉన్నారో కాలాంతం చెందాడో కాలధర్మం చెందాడో ఆ పోపు గారికి మోకాళ్ళకి నొప్పి వస్తే అత్యంత అధునాతన శస్త్రచికిత్సలు చేసుకున్నాడా లేదా ఆయన ఈరోజు నేనైతే మదర్ అన్ను ఆంటీ తెరిస్తా అని అంటాను అందరూ మదర్ తెరిస్తాను అనుకుంటున్నారు ఆమెకి బాగా లేకుండా వస్తే ఆమె ఆరోగ్యం కోసం హాస్పిటల్ని మందులు తీసుకుందా లేదా ఈరోజు ప్రపంచంలో ఇస్లాంని క్రైస్తవాన్ని ఇస్లాం పక్క పెడదాం కోసం క్రైస్తవే మాది అను క్రైస్తవమే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవాళ్ళు కూడా స్వర్గలోకానికి చేరుస్తుందని చెప్తున్నారు కదా వీళ్ళంతా ఎందుకు మెడికల్ కాలేజెస్ పెట్టారు వీళ్ళ దగ్గర ఎందుకు డాక్టర్స్ వస్తున్నారు ఫేమస్ చెందిన డాక్టర్స్ ఎందుకు ఉన్నారు అక్కడ హాస్పిటల్స్ అన్ని క్లోజ్ చేసేయమనండి ఆయిల్ తీసి మర్దనం చేయమనండి అందరికీ ఎందుకు మారిపోతుంది కేవలం ఏమంటే ప్రజల్లో ఉన్న అజ్ఞానాన్ని ప్రజల్లో ఉన్నట్టు చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు అసలు కేఏ పాల్ గారు పాపం మధ్యలో ఒక మాధ్యమంలో అంటే ఒక టీవీ ఛానల్లో అతనికి మానసిక స్థిరత్వం లేదు మానసికంగా ఆయన కొంచెం పరువాటయ్యాడు అంశం మీద చర్చ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అంటే అతను ప్రపంచంలో చాలామందికి ఆరాధ్య దైవం అన్నటువంటిది కూడా చాలామంది చెప్తుంటారు ఈ మధ్యకాలంలో గడిచిన ఒక ఐదారు సంవత్సరాలు ఒక ఎనిమిది సంవత్సరాలు మీరు చెక్ చేసి చూస్తే అంటే అంతమందిని ప్రభావితం చేసినటువంటి వ్యక్తి ఒక సగటు మనిషిలాగా వివరణ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆయన ఫాలోవర్స్ అంతా ఏం కావాలి అసలు ఆయన ఫాలోవర్స్ అంతా ఏం కావాలి ఇప్పుడు మేడం గారు చెప్పారు అంటే ఒక ఒక ప్రణాళికాబద్ధంగా ఇవన్నీ కూడా మార్పులు జరుగుతున్నాయి మరి ఇంత మార్పులు జరుగుతున్నా కానీ ఇప్పుడు మీరు ఇంకొక విషయం కూడా ప్రస్తావించాలి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనము యూట్యూబ్ ఛానల్లో చూడండి మనకి ఈవెన్ టీవీ ఛానల్స్లో కూడా చూడండి వ్యక్తిగతమైనటువంటి ప్రమోషన్స్ ఎక్కువ జరుగుతున్నాయి ఒక వ్యక్తిని ప్రమోట్ చేస్తారు అది ఫిల్మ్ యాక్టర్స్ కావచ్చు పొలిటీషియన్స్గా కావచ్చు ఏ ఏ సెలబ్రిటీ అయినా కావచ్చు స్పోర్ట్స్కి సంబంధించిన కావచ్చు అసలు ఈ వ్యక్తిగతమైనటువంటి ఆదరణని పెంచేటువంటి మాధ్యమము అది భావితరాల వాళ్ళకి చాలా విషమపూర్తమైన ఎందుకంటే వివేకానందులు వాళ్ళు ఎప్పుడో చెప్పారు ఆయన అని ఏమన్నారు ఒక వ్యక్తిని నువ్వు పాపి అనడమే పెద్ద పాపము అన్నారు అంటే ఒక్క వర్డ్లో కొట్టేశారు ఆయన అంటే నీ జీవము నీ జన్మయే అద్భుతమైన జన్మ ఇట్ యువర్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ డివైన్ అని చెప్పారు అంటే ఎందుకు 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 ఇటువంటి ఇలాంటి చర్చా వేదికలు జరిగి ఎవరికి నచ్చినట్లు వాళ్ళు వాళ్ళంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నప్పుడు వీటి పట్ల ఎటువంటి ఇవి లీగల్ యాక్షన్ తీసుకోవడం కానీ ఇట్లాంటివి ఏం మన రాజ్యాంగం మేము ప్రొవైడ్ చేయాలి ఇలాంటివి ఎందుకంటే చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్న కూడా అదే ఎందుకు ఇంత అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాళ్ళకు మాత్రమే మీడియా అవకాశం ఇస్తుంది శాస్త్రం చదువుకున్న వాళ్ళు లేదా శాస్త్రీయ పరమ భావన కలిగిన వాళ్ళు రీసెర్చ్ స్కాలర్స్ అందరూ కూడా ఎందుకు వాళ్ళకు మాత్రం వాళ్ళకి మాత్రం శాస్త్రీయ శాస్త్రీయపరం చర్చ పెడుతుంది అసలు యాక్చువల్గా మనం ఏదైతే పదం హిందూ అని వాడుతున్నామో ఈ హిందూ పదం కొంతమంది సింధు నది పక్కన ఉన్నారు కాబట్టి అక్కడ వాళ్ళు అలెగ్జాండర్ టైం నుంచి అది నోరు దిరకాలు వచ్చిందని చెప్తారు సంస్కృతంలో దీని అర్థం ఏంటంటే హీన గుణం ఇది దాని తాలూకా అర్థం ఉత్పత్తి అంటే హీన గుణాలు లేని వాళ్ళందరూ ఒక దగ్గర రాసి పోషకుని ఉన్నారు భూమి పుణ్యభూమి అంటారు అందుకు పుణ్యభూమి నేను కాలేజీ చదువు లా కాలేజీ యూనివర్సిటీ చదువుతున్న రోజుల్లో మా ప్రొఫెసర్ గారు ఒక విషయం అడిగితే నేను అన్న అనమాట చెప్పండి ఏంటి ఆ విషయం ఏంటంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చింది స్వాతంత్ర సంగ్రామము రాజ్యాంగము ఈ రెండింటిని సిన్క్రైజ్ చేసి నువ్వేదైనా చెప్పగలవా అని మా ప్రొఫెసర్ గారు అడిగారు అంటే నేను చెప్పాను ఏంటంటే స్వర్గంలో అంటే పైలోకాల్లో సమావేశం అష్టదిక్పాలకులు ఇంద్రుడు అందరూ కూర్చున్నారు ఇంద్రుడు వచ్చాడు లెక్కలు అడుగుతున్నాడు ముందు అగ్నిదేవుడు వచ్చాడు నీ డ్యూటీ ఎలా చేస్తున్నావు అంటే విశ్వం అంతా కూడా కావలసినటువంటి హీట్ జనరేట్ చేస్తున్నాను నా అగ్నికీలలు ఉన్నాయి కానీ ఒక్క ప్రాంతంలో మాటికి నేను ఇస్తున్న అగ్ని కన్నా ఎక్కువ అగ్నికీలలు ఉన్నాయి అన్నాడు నెక్స్ట్ వరుణ దేవుడు ఆయన బ్రాంచ్ నేను ప్రపంచం అంతా గ్లోబ్ అంతా కూడా అవసరమైనటువంటి నీరు ఇస్తున్నాను కానీ ఇచ్చిన నీటి కన్నా ఎక్కువ నీరు ఒక్క ప్రాంతంలో ప్రవహింపబడుతున్నది అన్నాడు గాని కూడా అలాగే చెప్పాడు ఇంత ఆ ప్రాంతం ఏది అని లొకేట్ చేస్తే అది భారతదేశం అని తెలిసింది వెంటనే వెళ్ళి అసలు ఎందుకు వాళ్ళు బాధపడుతున్నారు కనుక్కోండి అన్న అది అంత మంచి భూమి అంటున్నారు కదా దేవతలందరూ పుణ్యభూమి అంటున్నారు కదా దేవతలే విహరిస్తారన్నారు కదా అంటే ఏం లేదు వాళ్ళు పాలనలో బాధపడుతున్నారు అన్నారు అయితే వెంటనే ఇంద్రుడు అన్నాడు సరే ఎందుకు నేను ఇలా అంటాను పరాయపాలకులు వెళ్ళి అలా వాళ్ళు ఒప్పుకోరు సాక్షాత్తు భగవత్ స్వరూపులు కూడా వాళ్ళ మధ్యనే జన్మించి ఆడి పాడి వాళ్ళతో కలగలిసి ఉంటేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అంత నిజాయితీ పరులు అలాగా అయితే వెళ్ళండి అని దాదాబాయి నవ దగ్గర నుంచి గాంధీజీ వరకు దేవతలు కాకపోతే మరి వాళ్ళందరూ ఎవరండి అంటే మీరు చెప్పేదాని ప్రకారం ఏంటంటే మేడం మీరు మీరు ఆన్సర్ చెప్పండి ఇప్పుడు ఆయన చెప్పేది అంటే వ్యక్తి ఆరాధన అన్నది వాళ్ళ యొక్క వ్యక్తిత్వము సంస్కరణ ఇప్పుడు చూడండి అసలు మానవ అన్న పదానికి స్పష్టమైన సాంస్కృతిక మీనింగ్ చెప్పారు చాలా అద్భుతమైన విషయము ఇంకొకటి కూడా ఇప్పుడు చూడండి మన దగ్గర ఎవరైనా చాలా మోడెస్ట్గా ఉండేవాళ్ళు లైఫ్ స్టైల్ రిలేటెడ్ క్యారెక్టర్ రిలేటెడ్ వాళ్ళ విజన్ రిలేటెడ్ ఇలాంటి వ్యక్తుల్ని ఆరాధ్య భావంగా భావించేటువంటి సంస్కృతి మన భారతదేశంలో చాలా ఉంది కానీ నేటి సమాజంలో యంగర్ జనరేషన్ కూడా చూడండి మీరు ఎవరిని ఆదర్శప్రాయంగా తీసుకోవాలనుకుంటే వాళ్ళు ఎవరిని ఆదర్శప్రాయంగా తీసుకుంటున్నారో చూస్తే మనం చాలా భయపడాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు వీళ్ళందరికీ కూడా అసలు మీరు రాష్ట్ర సేవికా సమితి నుంచి ఉన్నారు మీరు ప్రాంతంలో అధ్యక్షులు మీరు ఎలాంటి వ్యక్తుల్ని వీటి మీద మీకు ప్రచార ఏమైనా పెట్టే అవకాశం ఉందా మీకు ఒకటి సభ యోగము ధ్యానము తత్వము కర్మ పునర్జన్మ ఈ సిద్ధాంతాలతో కలిగింది హైందవ ధర్మ జీవనం ఏమండి ఈరోజు మన పిల్లలకు కానీ మన వస్తున్న యువతకు కానీ ఒక ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తులు ఎవరిని మనం చూపించలేకపోతాం అనేది మీరు అడిగే ప్రశ్న ఈ దేశం యొక్క విద్యా విధానం మీద ఒక ప్రణాళికాబద్ధంగా ఆనాటి నుండి క్రైస్తవ ప్రభుత్వం ఏదైతే బ్రిటిష్ ప్రభుత్వాన్ని నేను అన్ను ఆ క్రైస్తవ ప్రభుత్వం ఏందో ఒక చావు దెబ్బ కొట్టింది మెకాలైన అతను చాలా ఒక పద్ధతిగా ఒక ప్లాండ్గా తండ్రికి లెటర్ రాశాడు ఈ దేశాన్ని భారతదేశాన్ని ఆకరణాంతం మనం హస్తగతం చేసుకోవాలంటే సంపూర్ణ హస్తగతం చేసుకోవాలంటే ఈ దేశంలో విద్యా విధానం దెబ్బ తినాలి ఎందుకంటే ఈ కల్చర్ కన్నా కూడా విద్యా విధానం ఈ విద్యలో వీళ్ళకి కావాల్సినటువంటి మానసిక శక్తిని వీళ్ళకి కావాల్సిన జాతి చరిత్ర వీళ్ళ యోగుల చరిత్ర ఋషుల చరిత్ర ఈ దేశ సంస్కృతి ఈ దేశ ప్రపంచానికి ఇచ్చినటువంటి అసలు ఈ దేశమే ప్రపంచంలో విశ్వగురు స్థానాలు నిలబడడానికి కావాల్సిన అంశాలే ఉన్నాయి ఒక కుటుంబ వ్యవస్థ ఏంటి అన్నింటిని కూడా ఒక వ్యక్తి ధీమంతుడిగా ఎలా ఉండాలి ధైర్యశాలిగా ఎలా ఉండాలి త్యాగపరుడిగా ఎలా ఉండాలి అన్నింటినీ తెలియని సంపూర్ణమైన విద్యా ప్రముఖుడిగా తయారు చేసిన విద్యా విధానం వీళ్ళకుంది ఈ విద్యా విధానం నాశనం అయ్యేదాకా మన భారతదేశాన్ని కబళించలేం కాబట్టి దీని మీద నేను దెబ్బ కొడతానని చెప్పేసి అతను రాశాడు నేను రాబోయేటువంటి కాలంలో భారతదేశంలో తెల్ల మెదడు కలిగిన నల్ల భారతీయులు నిర్మాణం చేస్తా ఈరోజు మన జాతికి పట్టిన పెద్ద చీడ ఏంటంటే ఆనాడు ఇచ్చిన ఆ ఎడ్యుకేషన్ ఇంకా ఫాలో అవుతూస్తున్నావు ప్రస్తుతం ఇప్పుడిప్పుడే మార్పులు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఒకనాడు మనకి శివాజీ ఆదర్శం జిజామాత ఆదర్శం ఒకరోజు రాణి హర్యాభై హల్కర్ ఆదర్శం ఝాన్సీ రాణి లక్ష్మీ ఝాన్సీ లక్ష్మీబాయ్ ఆదర్శం ఇలాంటి మహారాణా ప్రతాప్ ఆదర్శం కానీ ఈరోజు యువకకి యువతకి ఎవరు ఆదర్శం అయ్యి అంటే ఏడో తరగతి నుంచి మొదలుపెడితే మద్యానికి డ్రగ్స్కి అడిక్ట్ అవుతున్నారు ఏడో తరగతి నుంచి మొదలుపెడితే వీళ్ళకి క్రికెట్ వీరులో లేకపోతే సినిమా హీరోలో వీళ్ళకి ఆదర్శం అవుతున్నారు అంటే చాలామంది మ్యాక్సిమం యువతకి కాబట్టి ఇలాంటి యువత ఈరోజు నిర్వీర్యం చెందుతుంది ఈ యువత ఈరోజు భారతదేశం కోసం సియాచిన్ గ్లేజర్లో ఉన్నటువంటి సైనికుల్ని తలుచుకొని నేను ఈ దేశానికి ఒక సైనికుణ్ణి కావాలి ఈ దేశం నేను గొప్ప పేరు ప్రతిష్టలు తీసుకురావాలి దానికన్నా కూడా నేను ఒక హీరోని కావాలని చెప్పే భావజాలం అధిక శాతం యువతలో ఉంది అందరిలో లేదు అధిక శాతంలో ఉంది కాబట్టి మన యొక్క విద్యా విధానాన్ని మనం నాశనం చేసుకున్నా ఆ క్రైస్తవ సామ్రాజ్యాధినేతలు ఏదైతే ఒక పథకం ప్రకారంగా ఈ దేశంలో రగులు కొల్పారో దాన్ని కానీ తీయకపోతే ఇది కాదురా నీ జాతి నీ జాతిలో రాణా ప్రతాపుడు నీ దేశంలో నీ జాతిలో ఆదర్శమైన శ్రీరామచంద్రుడు ఉన్నాడు యోగేశ్వరుడు కృష్ణ పరమాత్మ ఉన్నాడు అవసరమైన దగ్గర అధర్మం మీద యుద్ధం చేయడానికి నువ్వు సాక్షాత్ యుద్ధములో ఒక గాంధీవాణి సాధించిన కురుక్షేత్రంలో చెప్పిన భగవద్గీత చెప్పిన శ్రీకృష్ణ పరమాత్మ నీ ఆదర్శాన్ని చెప్పగలిగిన శక్తి మనకు కావాలి అటువంటి పాఠ్యాంశాలు రావాలి అటువంటి చరిత్రను తల్లులు ఈరోజు చెప్పగలగాలి దురదృష్టవశాత్తు మేము వెళ్ళిన దగ్గర అంతా కూడా తల్లులకి ఇదే చెప్తాం అనేక దగ్గర శాఖల్లో మేము చెప్పేది మనమంతా కూడా మనం ఎవరు ఎక్కడి నుంచి వచ్చాం మాతా పృథ్వీ పుత్రోహం పృథివ్యాహ్ మీరు చెప్తారు కదా పేరెంట్స్ చెప్తారు ఏమంటే మీరు మీరు విద్యా వ్యవస్థ గురించో లేకపోతే మన చరిత్రలో ఆదర్శ ప్రయాణం గురించి చెప్తున్నప్పుడు తల్లిదండ్రులు నిజంగా వాళ్ళ పిల్లల్ని ఇంకొకళ్ళతో పోల్చకుండా ఇప్పుడు సమాజంలో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే తల్లిదండ్రులకి నా పిల్లవాడు ఎప్పుడు కూడా అవతల వాళ్ళకంటే గొప్పవాళ్ళగా ఉండాలనుకుంటుంది తప్ప గొప్పతనం అన్న పదం ఎప్పుడు కూడా పోలికతో ఏర్పడింది కాదు మనిషి వ్యక్తి మనిషి జీవం నుంచి మనిషి యొక్క సంస్కారం నుంచి ఏర్పడిన పదం మీకు ఒక చిన్న సవరణ అండి మేము వెళ్ళి చెప్పడానికి మేము ఈ ప్రచారకులు లాంటి వాళ్ళం కాదు ఏ క్రైస్తవ ప్రచారకులాగా ఇంటింటికి చెప్పం మేము మేము అని పెట్టుకుంటాం ఆ శాఖలో ఒక గంట సేపు వస్తారు వచ్చింది వ్యక్తి వ్యక్తి నిర్మాణ కేంద్రం శాఖ మాకు ఇప్పుడు సమాజం సమాజంలో మీరు చెప్పు కదండి సమాజంలో మీరు చెప్తున్నట్టు ఏడుస్తున్నారు చెప్పండి ఇప్పుడు కాదు ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఇప్పుడు నేటి సమాజం మనకి భగవద్గీతలో ఏమని చెప్పింది నువ్వు అన్ని అణుచుకుంటూ దేవుడే ఉన్నాడు గాలిలో దీపం పెట్టి బతకమని చెప్పలేదు నీకు కర్మ కర్మయోగంలో కూడా అదే ఉంది నీకు ముందర వ్యక్తి నుంచి నీ నీ స్నేహితుడుగా ఉన్నప్పుడు నువ్వు స్నేహితుడిగా ఉండు లేదా అతను శత్రువుగా కత్తి తీస్తే నువ్వు కూడా కత్తి తీయాలి అంటే అంటే సందర్భము కాలము అక్కడ ఉన్నటువంటి కాల కాల పర పరిమితమైనటువంటి ధర్మం ఏదైతే ఉందో దాన్ని కూడా వివరించింది నేటి సమాజంలో మీరు ఎవరైతే ఇప్పుడు మాట్లాడుతున్నారో ఇంత మతం మార్పులు జరిగినాయి చరిత్రని మీరు మొత్తం ఆపోసం పెట్టి మొత్తం చెప్పారు మీరు కూడా మీ ప్రణాళికాబద్ధంగా అదొక అదొక కార్యక్రమంగా ఎందుకు మీరు అలాంటి వాళ్ళు మోటివేట్ చేస్తున్నాను చైతన్య సమాజాన్ని చైతన్యం చేయడం కోసంగా ఈరోజు మా ప్రయత్నాలు అనేక విధాలుగా అనేక క్షేత్రాల మాధ్యమంగా జరుగుతుంది కాబట్టి సమాజంలో నేను హిందువుని అని ధైర్యంగా ప్రతి ఒక్కళ్ళు మాట్లాడగలుగుతున్నారు ఈరోజు ప్రభుత్వాలు కూడా హిందువులకి చూస్తూ ఉన్నారు అనేక విధర్మీయులు కూడా ఈరోజు నెత్తిన రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా నెత్తిన ఇవి పెట్టుకొని చేశారు అతను దేశానికి కావాల్సిన ఒక నాయకుడు అలాంటి పదం వాడకూడదు నిజంగా కానీ అది కూడా కొంత దురదృష్టకరమైన విషయం ఎందుకంటే మన మన దేశం అంతా కూడా అన్యమతాలన్నింటిలో కలుపుకుంటూ వెళ్ళేటటువంటి దేశం కానీ రాజకీయ నాయకులు దగ్గరకు వచ్చేటప్పటికి అది అది అంటే ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే మూర్తి మన నరసింహం గారు కూడా చెప్పండి నిజంగా చాలా మంది ఏం చెప్తారంటే అసలు హిందూ ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ అందరూ కూడా భావంతోనే ఉంటారు కానీ రాజకీయ నాయకుల యొక్క ప్రలోభాల వల్ల వాళ్ళ వ్యక్తిగత లబ్ధి వల్ల వాళ్ళు ప్రవోక్ చేసి వీళ్ళు ఓట్ బ్యాంక్ లాగా తయారు చేస్తున్నారు ఇది నిజమేనా కాశీ లాంటి పుణ్యక్షేత్రంలో హిందూ ముందు ముస్లింస్ అంతా కూడా కలిసి అన్యోన్యంగా ఉంటారు ఆ గంగానదిలో వాళ్ళేమో అది దరియా అన్న భావంతో వాళ్ళందరూ స్నానం చేసి నా ప్రార్థన చేస్తారు హిందువులేమో అది గంగానది అని పుణ్య పుణ్యక్షేత్రం స్నానం చేసి గుడికి వెళ్తారు వాళ్ళ అక్కడ పడవ నడుపుకునే వాళ్ళ దగ్గర నుంచి అక్కడ ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరూ కూడా నేను మాట్లాడినప్పుడు కూడా చాలా చాలా మంచి మంచి విశేషం కూడా అక్కడ మీరు చూడండి పెద్ద డెవలప్మెంట్ కూడా లేదు కానీ ఎందుకు రాజకీయ నాయకులు ఇటువంటి పరిస్థితులు క్రియేట్ చేస్తున్నప్పుడు అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేది మనకు హిందూ ధర్మం సంబంధించినవి కానీ ఇప్పుడు మీరు చెప్పండి మీకు తెలిసింది కాబట్టి అసలు మెజారిటీ ఆఫ్ ద వెస్టర్నైజ్డ్ టువర్డ్స్ ఈవెన్ ఈవెన్ టు సైంటిఫిక్ ఆర్గనైజేషన్ సోషల్ సోషల్ పర్సెప్షన్ కూడా క్రిస్టియన్ కమ్యూనిటీ నుంచి వచ్చిన భావాలు ఎక్కువగా ఉన్నాయన్నది పాశ్చాత్య దేశంలో భారతీయులు కాదు పాశ్చాత్య దేశంలో ఉన్నటువంటి ఫిజిక్స్ ప్రొఫెసర్స్ సైంటిస్టులు కూడా వాళ్ళు దాన్ని ఖండించారు చాలాసార్లు అది నిజమైనది ఎలాగా అంటే అసలు ఈ మత వ్యాప్తి అనేది ఒక మిషన్ చరిత్ర చూస్తే మత మిషనరైజింగ్ చేయడం అనేటువంటిది ప్రారంభించింది కూడా మనమే అది బౌద్ధ మతం బుద్ధుడు తథాగతుడు ఇక్కడ పుట్టి దట్ ఈస్ కాల్డ్ ఇట్ ప్రాస్లైటైజేషన్ అంటారు దాన్ని ఆయన అసలు మనలో ఇంత మంచి ఉండిపోయింది ఈ మంచిని అందరికీ వ్యాప్తి చేద్దాము అని తీసుకెళ్ళాడు ఆయన అంటే రైజింగ్ కూడా వాళ్ళని మందరు కాపీ కొట్టారు ఆ మాటకు వస్తే మతవ్యాప్తి అన్నది ఈవెన్ మనం ఒక రకంగా చూస్తే నేను అందుకే ముందు నేను చెప్పినప్పుడే సంస్కృతం అని ఎందుకన్నానంటే మనకి మనకిప్పుడు నమశువాయా అన్న పదం ఉంది నమశివా అండి ఇట్ ఈస్ నాట్ ది సినీమ్ ఆఫ్ లార్డ్ శివ నా అంటే సంస్కృతంలో నభము ఆకాశము కానీ మీరు చెప్పండి నరసింహన్ గారు ఇప్పుడు మీరు చూస్తూనే ఉంటారు యంగర్ జనరేషన్ని మీరు కూడా ఒక అడ్వకేట్ గా కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు ఎంత మంది ఇప్పుడు యంగర్ జనరేషన్ మాత్రమే కాదు అసలు నిజంగా హిందువులందరు కూడా ఎంతవరకు వాళ్ళకి వీటి మీద ధర్మం అంటే ఏంటి అసలు మతం అంటే అనేది ఫోకస్ ఎందుకు లేదు అంటే మన కుటుంబ వ్యవస్థ కూడా మనకి పండుగలు ఉన్నాయి సంస్కృతులు పద్ధతులు ఉన్నాయి ఎందుకు వాళ్ళ విషయాలు ప్రస్తావించారు ఇప్పుడు చూడండి ఒక వినాయక చవితి వచ్చింది ఒక దసరా పండుగ వచ్చింది సంక్రాంతి పండుగ వచ్చిందంటే వాళ్ళు ఒక ఎంటర్టైన్మెంట్ కల్చర్ ఒక సొసైటీలో తయారు చేసుకున్నారు అలాంటప్పుడు అది మంచి వేదిక అది అలాంటి వేదికలు ఇలాంటి విషయాలు ఎందుకు ప్రస్తావించారు ప్రస్తావించడం అంటే రెండు అండి మంచి విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా కూడా దానికి ఒక ముద్ర వేస్తున్నారు మతము మౌధ్యము దురాచారము అని యాక్చువల్గా చెప్తున్నాను ఈవెన్ మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చింది కూడా వినాయక చవితే అందరు జ్ఞానం అన్ని వైపు నుంచి వచ్చేదాన్ని కూడా మనం ఆహ్వానించాలని చెప్తాం ఈ విశాలమైన ధర్మంలో మనం మనకి సంకుచితత్వం లేదు నా పుస్తకం నమ్మితేనే నువ్వు భగవంతుని సమాజంలో ఉన్నటువంటి అలసత్వం అనే దాని మూలంగా ఈ విధమైన ప్రమాదాలు వస్తున్నాయి ఎప్పుడెప్పుడు ధర్మస్య గ్లాని భవతి భారత అన్నారు కదా ఎప్పుడెప్పుడు ఈ అలసత్వం ఎక్కువైపోయి ధర్మానికే ఒక ఒక విధమైనటువంటి ప్రమాదం ముంచుకొచ్చిన రోజున ఈ సమాజంలో చైతన్యం వస్తుంది ఒక మహానుభావుడు ఉద్భవిస్తున్నాడు ఈ చైతన్యాన్ని సమాజవంతం చేస్తున్నాడు చైతన్యవంతం చేస్తున్నాడు సమాజాన్ని వెళుతూ ఉన్నారు ముందుకి జరుగుతూనే ఉంది నేనేది అట్లా ఒక మహాత్ముడు వచ్చేదాకా ఎందుకు మనం ఈరోజు మనమే కలిసి ఈ యొక్క గ్లోబలైజేషన్ నడుస్తున్న ఈ సమయంలో మన ఎడ్యుకేషన్ మనం మార్చుకుందాం మన ధర్మం గొప్పదని మనం చెప్దాం మన పిల్లలకి మంచి చదువులు సంస్కారాలు ఇద్దాం మన కుటుంబ వ్యవస్థను తిరిగి మనం నిర్మాణం చేసి ఒక అడ్వకేట్గా కూడా చెప్తున్నానండి నేను ఈరోజు రోజుకి రోజుకి ప్రతి కోర్టులో కూడా ఎన్ని విడాకులు అయిపోతున్నాయో కుటుంబ వ్యవస్థ ఒకే దెబ్బతింటుంది వీటన్నిటి మీద ఇది చాలా పెద్ద సబ్జెక్టు ఒక ప్రాతిపదికగా జరుగుతున్నటువంటి దాడి ఆ దాడిలో మనకు తెలియకుండా ఆ విషయంలో మనం మునిగిపోతున్నాం దీనిలోంచి బయటకు రావడానికి మీరు అన్నట్టుగా చైతన్యవంతమైన కార్యక్రమాలు కావాలి మీరు అడిగారు నన్ను మేము వెళ్తాం ఎన్నో రకాలంటే ఎలైట్ ఉమెన్ మీటింగ్స్ తీసుకుంటాం గృహిణులకి సమావేశాలు తీసుకుంటూ ఉంటాం యువతకి సమావేశాలు తీసుకుంటాం కాలేజెస్కి వెళ్తూ ఉంటాం చర్చా కార్యక్రమాలు పెడుతుంటాం ఎక్కడి నుంచైనా అందరూ ఒకటే ఘోషిస్తున్నారు ఇంత మంచి విషయాలు ఈ ధర్మంలో ఉన్నదనే విషయాలు మాకు తెలియకుండా పోయింది మాకు తెలియ చెప్పేది కుటుంబం అమ్మా నాయన తాత ఎందుకంటే కుటుంబ వ్యవస్థ లేదు చెప్పే పెద్దలు లేరు మేము టీవీలకి సెల్ ఫోన్లకి అడిక్ట్ అయిపోయాము కాబట్టి మీ ఇంత మంచి విషయాలు చెప్తా మేము పనిచేస్తాం నిన్నగా మన తిరుపతికి వెళ్తే తిరుపతిలో కూడా అక్కడ నుండి ఎల్లైట్ ఉమెన్ ఇంత మంచి విషయాలు ఈ ధర్మంలో ఉన్నప్పుడు దీన్ని మేము అందరం బాధ్యతగా తీసుకుని మేము ప్రచారం చేస్తామని చెప్పి వాళ్ళు కూడా ఈరోజు గ్రామాల్లో నుంచి అట్టడుగు వర్గాల్లో నుంచి చదువు ఏమీ లేని ముసలమ్మలు కూడా హై మా ధర్మం గొప్పది అని చెప్పే స్థితికి వీళ్ళు వెళ్తున్నారు కాబట్టే హైందవ సమాజంలో చైతన్యం వచ్చింది అనేక మంది మహాత్ములు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం దాని యొక్క వివిధ క్షేత్రాలు రాష్ట్రాల అందరూ కూడా పనిచేస్తున్నారు అనేక మంది పీఠాధిపతులు అందరూ కూడా తెలుసుకుంటున్నారు అరెవరెవరి దేశానికే ప్రమాదం వస్తుంది దేశమే మునిగిపోతుంది ఈ హిందువుకి ఈ ప్రపంచంలో ఈ దేశం తప్పితే ఇంకో దేశం రానిది రాణిస్తే ఆరు నెలలు రాణిస్తుంది ఆ తర్వాత ఎల్లగొట్టేస్తుంది ఇప్పుడు చెప్తే అప్పుడు వెళ్ళిపోవాల్సింది అర్థం చేసుకుంటూ ఉన్నారు సమాజం చైతన్యవంతమవుతుంది దేవుడి దైవాలు ఈ రోజు అంటే ప్రజలే ప్రభుత్వాలు కూడా కళ్ళు తెరుస్తున్నాయి ఓట్ బ్యాంక్ రాజకీయాల కాలం చెల్లింది ఓటు బ్యాంకు కాదు వ్యక్తుల్ని బట్టి మనం పరిపాలన చేయాలి మన పరిపాలన బట్టే ఓట్లు పడతాయి కాబట్టి ఓట్ బ్యాంక్ రాజకీయాలకు కూడా కాలం చెల్లిపోయింది త్వరలోనే సంపూర్ణం కూడా అయిపోతుంది అనేది మా యొక్క విశ్వాసం తప్పకుండా నరసింహ గారు మీరు మా ప్రేక్షకులకు ఏం సలహా ఇస్తారు మీరు ఒక అడ్వకేటు సామాజికవేత్త ఆధ్యాత్మికవేత్త అంటే మతం మార్పిడిని ఎలా ప్రివెంట్ చేసుకోవాలని మనం హరిజన అనే పత్రికని గాంధీజీ సమయం స్వాతంత్రోద్యమంలో ప్రారంభించిన గా హరిజన పత్రికలో చాలా ధారావాహికంగా వెలువడిన విషయాలే ఈ ప్రపంచానికి మార్గదర్శకాలండి ఆయన అందులో ప్రలోభ పెట్టి మతం మార్పించడం చాలా పొరపాటు అటువంటి పనులు చేయకూడదు ఒకటి ఈవెన్ వెస్ట్రన్ థాట్ ప్రకారం కూడా లైఫ్ అండ్ డెత్ వాళ్ళు వాళ్ళు ఒప్పుకుంటారు కదా ఇంగ్లీష్లో ఉన్నవి లివింగ్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ఎటైనింగ్ ఎటర్నిటీ ఈజ్ లైఫ్ డిపార్టింగ్ ఎర్త్లీ అబౌట్ టు రీచ్ హిజ్ హోలీ ఫీట్ ఈజ్ డెత్ వాటి ప్రకారం ఆలోచించినా సరే మన సంస్కృతికే వాళ్ళు రావాలి కాబట్టి ఏంటంటే మన సంస్కృతిలో ఉండేటువంటి అనేక విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆ రోజుల్లో పాలకులు పట్టుకుపోయిన తర్వాత బాండాగారాల కింద వాటిని ఉంచుకుని ఎందుకంటే మీరు ఇవాళ కూడా చూడండి రష్యా అమెరికాలో పన్నెండు వందల అడుగుల శివలింగం ఉంది రష్యాలో మూడు వందల అడుగుల శివలింగం ఉంది ఈవెన్ అపోలో అన్న చాలామందికి తెలియదు అపోలో అన్న పాదం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి శివలింగం ఈవెన్ మక్కా మసీదులో ఉండేటువంటి జం అనేటువంటి ఆ బావిలో పడేసిన మక్తేశ్వర లింగం అనేటువంటి ఒక వాదన ఉంది ఇలా మీరు ఎక్కడికి వెళ్ళండి గ్లోబ్ అంతా కూడా శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసినటువంటి భూమి ఒకప్పుడు సరే నేను ఒక కాబట్టి ఏంటంటే అందరికీ ఒకటే ముఖం నరసింహ గారు విజయభారతి గారు మీరు మా ప్రోగ్రామ్కి వచ్చినందుకు మీ అమూల్యమైనటువంటి టైం మాత్రమే కాకుండా చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా హిందూ ధర్మం ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు ఇవాళ చూసారు కదా మన ప్రత్యేక కార్యక్రమంలో సమాజంలో అనేక రకాల మార్పులు వస్తున్నాయి ఈ మార్పులతో మనకు మాధ్యమాల వల్ల టెక్నాలజీ వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మన దేశంలో ఇప్పుడు ఓటు బ్యాంక్ సిస్టమ్ మారిపోయి అందరూ కూడా సమిష్టిగా ఉండాలి సమభావంతో ఉండాలనే భావనలు కూడా పెరుగుతున్నాయని విజయభారతి గారు చెప్తున్నారు అలానే మనకి సామాజికవేత్త అయినటువంటి నరసింహన్ గారు కూడా ఒక విషయాన్ని ప్రస్తావించారు ఏంటంటే మనలోనే మార్పు రావాలి మనము అలర్ట్గా ఉండాలి మనం అవేర్నెస్ మనం మనం పెంచుకోవాలి ఈ అవేర్నెస్ అనేది మనం పెంచుకోకపోతే ఎన్నో రాష్ట్రాల నుంచి మనం గతంలో కూడా చూసాము రాష్ట్రాలన్నింటిలో కూడా ఈ మతం మార్పిడి వల్ల జరిగినటువంటి అనర్థాలన్నీ కూడా మనుషులు ప్రలోభపడి ఆ టైంకి వాళ్ళు మతం మారారు కదా తప్ప మళ్ళీ ఆ తర్వాత మతం మార్చుకోవడానికి గర్వాపసి అన్న కేదా ఒక ఒక పాలసీని కూడా పెట్టారు కాబట్టి ఇటువంటి అనేక విషయాల్ని మనం ప్రతి ఆదివారం రోజు పన్నెండు గంటల నుంచి ఒంటి గంటల వరకు మనం ప్రస్తావిస్తున్నాము కానీ మన ప్రస్తావన యొక్క భావన ఏంటంటే మనం సర్వమత సమ్మేళనం అందరం అన్ని మతాలు కలిసి ఉండాలి కుల మత రాహిత్యం అన్నట్టు సమాజాన్ని నేర్పరచుకోవాలంటే భావనతోనే మనం ఈ ప్రోగ్రాం చేస్తున్నాము కాబట్టి ప్రేక్షకులందరికీ కూడా ఈ విషయాన్ని ముందుగానే స్పష్టంగా చెప్పాల్సి వస్తుంది మతాల మధ్యలో చిచ్చు పెట్టడానికి కాదు మత సామరస్యం పెంచడం కోసమే కాబట్టి హిందూ ధర్మ ప్రేక్షకులందరూ కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు మీ అందరూ కూడా గురుతర బాధ్యతగా ఇటువంటి ఇటువంటి మీరు భావనలు కలిగిన వాళ్ళని కూడా మీరు ఎడ్యుకేట్ చేసి మన యొక్క హిందూ ధర్మాన్ని చరిత్రని మన సంస్కృతిని పద్ధతుని కుటుంబ వ్యవస్థను అందరినీ కూడా పెంపొందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మళ్ళీ వచ్చే ఆదివారం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట వరకు మేము ముందరూ ఉంటాం వరకు నమస్తే